హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కి లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సో మా కొత్త ఇంట్లో కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అందరికీ చాలా మందికి తెలుసు అక్కడ బెడ్రూమ్లో మనకి కిటికీ దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్ స్పేస్ చాలామంది మార్బుల్ అది వేయించుకుంటారు కదా గ్రానైట్ ఆర్ మార్బుల్ ఇక్కడ మేము ఏంటంటే కిటికీ లెవెల్లో కాకుండా కొంచెం హైట్ తక్కువలో ఒక సిట్టింగ్ ఏరియా ఇద్దరు మనుషులు కూర్చోవడానికి సరిపడా సిట్టింగ్ ఏరియా లాగా నేను అది సెట్ చేసామన్నమాట సో దాని మీద గ్రానైట్ వేస్తున్నాం సో మనం కిచెన్లో ఏదైతే మనం ప్లాట్ఫామ్కి గ్రానెట్ వేస్తాము అదే గ్రానెట్ బ్లాక్ కలర్ది వేస్తున్నాను అండ్ వీడియో బోర్ కొట్టకుండా ఉండడం కోసం స్కిప్ చేశాను చూడండి అండ్ ఇది ఏంటంటే మనకి ఇంకా బెడ్రూమ్లో సెపరేట్గా చైర్స్ అదేం పెట్టకుండా ఈ పార్ట్ని మనం సిట్టింగ్ ఏరియా కింద చేసుకొని దాని మీద క్వశ్చన్ సెట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆ క్వశ్చన్ లేకపోతే మనకి సింగిల్వి చిన్నవి పిల్లోస్ ఉంటాయి కదా అవి కూడా టెంపరీగా పెట్టుకోవచ్చు పర్మనెంట్గా క్వశ్చన్ చేసుకోవచ్చు దేనికైనా ముందు గ్రానేట్ వేస్తే బాగుంటుంది కదా అని గ్రానైట్ మేము వేస్తున్నాము మొత్తం మనకి కూర్చునే దగ్గర అండ్ బ్యాక్ సైడ్ మనకి ఉంటుంది కదా అక్కడ అండ్ మొత్తం కిటికీకి త్రీ ప్లేసెస్లో వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అండ్ చూడండి ఇదంతా కూడా ఏంటంటే సిమెంట్తో చేస్తారు కదా అది చూపిస్తుంది మేస్త్రి గారు ఫిట్ చేస్తున్నారు అండ్ మధ్యలో బోర్ కొట్టకుండా ఉండడానికి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను ఇది బాత్ టబ్ అండి దీని మీద మనకి పేపర్ కొట్టినప్పుడు పెయింటు అది డస్ట్ పడకుండా ఉండడానికి అలా కార్ కవర్ కప్పాము ఇది బాత్రూము మొన్న చూపించాను కదా ఇక్కడ ఫిట్ చేయడానికి ఇవన్నీ కూడా పగలు కొట్టి చేశారు అనమాట అండ్ ఇదేంటంటే ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు సో త్రీ స్టోన్స్ పెట్టేశారు మనకి గ్రానైట్వి అండ్ ఇది సో హెల్పర్ ఏమో వాళ్ళ హెల్పర్ క్లీన్ చేస్తున్నారు చూడండి అండ్ ఇది కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను బోర్ కొట్టకుండా ఉండడం కోసం అండ్ దీని తర్వాత కిచెన్లో షింక్ కూడా ఫిట్టింగ్ మీకు చూపిస్తాను చూడండి ఇది బ్లాక్ అనమాట చాలా బాగుంది బట్ ఇక్కడ ఏంటంటే లైటింగ్ కొంచెం ప్రాపర్గా లేక మీకు బయట నుంచి కూడా షేడ్ వచ్చేయడం వల్ల అలా అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్గా ఫైనల్గా క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అక్కి స్మార్ట్ బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి చాలా బాగుందనమాట షైనింగ్ అది అండ్ సింపుల్గా మనం ఏదన్నా సెట్ పెట్ పిల్లోస్ కానీ క్వషన్ కానీ సెట్ చేసుకోకపోయినా చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ ఇది అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను పక్క బెడ్రూమ్లో ఇది వచ్చి మెయిన్ బెడ్రూమ్లోది అనమాట సిట్టింగ్ ఏరియా లాగా అండ్ ఫైనల్ లుక్ కూడా చూద్దరు కానీ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అండ్ సో ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో దీన్ని మాత్రం సిట్టింగ్ ఏరియా కింద అలా ఇచ్చాము కింద మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్లో అండి దీన్ని ఏంటంటే మనం కిటికీ లెవెల్లోనే నేను గ్రానైట్ సెట్ చేయించాను ఎందుకంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో ల్యాప్టాప్ ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా ఇదైతే సింగిలే వచ్చిందనమాట సింగిల్ స్టోన్ కింద వచ్చి మనం బ్యాగ్స్ అవి స్టోర్ చేసుకోవడానికి బిగ్ స్టోరేజ్ని సెట్ చేసాం ఇది వచ్చి షింక్ అండి అండ్ కిచెన్లో షింక్ అనమాట కిచెన్లో కూడా గ్రానైట్ అనేది సెట్ చేశారు ఇంకా చేస్తున్నారు ఇదంతా డస్ట్ అనమాట ఆ గ్రానైట్ని కట్ చేస్తారు కదా అదంతా ఎగిరి చాలా డస్ట్ అనేది ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అడ్జస్ట్ పెట్టలేదు ఇది వచ్చి మా షింక్ అండి ఇది చాలా పెద్దది త్రీ ఫీట్ అండ్ టూ అంటే మనకి మూడు అడుగులు అడుగున్నారనుకుంటా సో చాలా పెద్దది వచ్చింది అనమాట సో జనరల్గా మనం రెండు అడుగులు అడుగున్నారా అలా చూస్తాము అండ్ ఈ ఏరియాలో సెట్ చేస్తారనమాట ఇదిగోండి సెట్ చేస్తున్నారు ఇది వచ్చి మనకి ఇంపోర్టెడ్ అండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ అది కూడా అంటే మనకి ఎక్కువ షైనింగ్ అది బాగుంటుందని లోపల వైట్ కనిపిస్తుంది కదా అది రిమూవ్ చేస్తారు వర్క్ అంతా అయిపోయాక రిమూవ్ చేయమని చెప్పి ఇప్పుడు రిమూవ్ చేయొద్దు అంటున్నారు సో అందుకే అది అలా ఉంచేసామన్నమాట సో ఫైనల్గా అయితే ఫిట్ చేసేసారు ఫిట్ చేశాక క్లీన్ చేస్తున్నారు చూడండి అండ్ క్లీన్ చేశాక ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందనమాట అండ్ షింక్ లోపల కనిపిస్తుంది కదా వైట్ కలర్ది అదంతా రిమూవ్ చేస్తే అప్పుడు స్టీల్ కలర్లో కనిపిస్తుంది మనకి ఫైనల్ లుక్ అండ్ సో ఇదండి నా టూ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి అండ్ ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ